नमस्ते फ्रेंड्स, नेनु मी डॉक्टर श्रीधर देवुनी इंटरवेंशन रेडियोलॉजिस्ट नी। ई रोज वच्चेसी वारकोस वेन्स की मनम लेजर ट्रीटमेंट तेलुसु, ग्लू थेरपी तेलुसु। लेजर ट्रीटमेंट चेसिन तर्वात वच्चे साइड इफेक्ट्स एंटी, दान्नि मनम एला तोंदरगा रिकवर अव्वालि अवन्नी नेनु चेप्तानु अन्नमाट। लेजर ट्रीटमेंट चेसिन तर्वात वच्चे साइड इफेक्ट्स अन्नी कूडा मन लेजर ओक प्रिंसिपल अंटे बेसिकल गा मन लेजर्लो एं चेस्तुन्नामो ఆ పాడైన రక్తనాళాలని అన్నిటిని కూడా వేడితోటి అంటే హీట్ ఎనర్జీతోటి డిస్ట్రాయ్ చేస్తున్నాం, అంటే కాల్చి ఆ వెజల్స్ అన్నింటినీ కొలాప్స్ చేస్తున్నాం అన్నమాట। ఈ ప్రాసెస్లో అంటే మనం ఈ వెజల్ని హీట్ చేసి రిపేర్ని కరెక్షన్ చేసే ప్రాసెస్లో ఏమవుతుంది, ఆ హీట్ ఎనర్జీ చుట్టుపక్కల ఉన్న టిష్యూస్కి వెళ్తుంది అన్నమాట। ఆ టిష్యూస్ ఒక్క హీట్ ఎంతైతే మనం రెసిస్టెన్స్ ఉంటుందో దాన్ని బట్టి ఈ సింప్టమ్స్ అన్నీ ఉంటాయి। సో ఒక్కొక్క లేయర్ గురించి నేను చెప్తాను అన్నమాట। ఆ హీట్ అన్నది ఫస్ట్ చర్మంకి తగలొచ్చు, నెక్స్ట్ వచ్చేసి దాని కిందున్న ఫ్యాట్కి తగలొచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఈ రక్తనాళాల చుట్టూ రా ఉండే నరానికి కూడా వెళ్ళొచ్చు అన్నమాట। వీటి బట్టి కంప్లైంట్స్ అన్నీ ఉంటాయి। ఫస్ట్ చర్మం, స్కిన్ బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట। స్కిన్ బర్న్ ఎవరికి అవుతుంది, ముఖ్యంగా స్కిన్ బాగా సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి, చర్మం బాగా పల్చగా ఉన్న వాళ్ళకి। ఒక్కొక్కసారి సర్జరీ టెక్నిక్లో మనకి ఈ రక్తనాళాల చుట్టూ ఇచ్చే మత్తు మందు కానీ సెలైన్ కానీ కరెక్ట్ టెంపరేచర్లో లేనప్పుడు ఏమవుతుంది, ఈ హీట్ ఎనర్జీ స్కిన్కి కూడా ట్రాన్స్మిట్ అవుతుంది। అప్పుడు ఎంత హీట్ ఎనర్జీ స్కిన్ని డిపాజిట్ అయిన దాన్ని బట్టి డ్యామేజ్ ఉంటుంది అన్నమాట। కొందరికి మనకి సడన్గా వేడి వస్తువులు పట్టుకుంటే ఎలా చర్మం కమిలిపోతుందో అలా అవ్వచ్చు। కొందరికి వచ్చేసి చాలా అరుదుగా థర్డ్ డిగ్రీ బర్న్, అంటే చర్మం మీద నీటికి బుగ్గలు కాసులు లాంటివి రావడము, ఆ కాసు ఇన్ఫెక్ట్ అవ్వడము, లేదంటే అక్కడ చర్మం ఊడిపోవడము ఇట్లాంటివి కావచ్చు। అంటే ఈ వేడి వలన ఈ డిగ్రీ ఆఫ్ బర్న్స్ ఉంటుంది అన్నమాట, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అంటాం। దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేసుకుంటాం। ఎర్లీ స్టేజెస్ అంటే కేవలం చర్మం కమిలినట్టు అవ్వడమో లేదంటే ఎర్రగా అవడం అయిందనుకోండి, సింపుల్ ఐస్ ప్యాక్ సరిపోతుంది। కొందరికి ఏమవుతుంది, అక్కడ చర్మం ఎక్కువ కాలినట్టు అవుతుంది అన్నమాట। ఆ కాలినప్పుడు ఏం చేస్తాం మనం, ఆయింట్మెంట్స్ కానీ లేదంటే అక్కడ చర్మం తీసే అవసరం కానీ ఏర్పడుతుంది। ఈ ఇట్లా బర్న్స్ అయిన పేషెంట్స్ ఏం చేయాలి, జాగ్రత్తల్లో రెగ్యులర్గా ఐస్ ప్యాక్ పెట్టుకోవడము, వీలైనంతవరకు వేడి నీళ్ళతో కాకుండా చల్లటి నీళ్ళతో స్నానం చేయడము, లూజ్గా ఉన్న బట్టలు వేసుకోవడం, ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఆ గాయాలు అన్నవి తొందరగా మానితే, ఇంకోటి ఆ గాయాలకి సెకండరీ ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా త్వరగా ట్రీట్మెంట్ అవుతుంది। నెక్స్ట్ వచ్చేసి చర్మం తర్వాత దాని కిందన్న ఫ్యాట్, ఫ్యాట్కి కూడా మనం ఆ థర్మల్ ఇంజురీ అంటే లేజర్తో వచ్చే హీట్ ఎనర్జీ ఫ్యాట్ని ఎప్పుడైతే డిస్ట్రాయ్ చేస్తుందో లేదంటే ఈ ఫ్యాట్ అబ్జార్బ్ చేస్తుందో ఫ్యాట్ కూడా కాలే అవకాశం ఉంటుంది అన్నమాట। వీళ్ళకేంటి, చర్మం మీద చిన్న ఫోల్డ్స్ రావడము ఇలాంటివి జరుగుతాయి, అండ్ ఇంకా ఎక్కువైతే ఆ లోపల బర్న్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంది, అంటే దాని చుట్టూరు కాలడము, స్కిన్ లోపలికి వెళ్ళడము, స్కిన్ ఇట్లా అంటే మన చర్మం ఇట్లా లోపలికి లాగి ఏదో పక్కరింగ్ అంటాం, అలాంటివి జరిగే అవకాశం ఉంటుంది। వీళ్ళకేంటి, ఇది కూడా ఇందాక మనం లేజర్ చేస్తున్నప్పుడు చుట్టూరు ఇచ్చే అనస్థీషియా కానీ ట్యూమిసెన్స్ కానీ చక్కగా లేనప్పుడు ఇది జరిగే అవకాశం ఉంటుంది। అండ్ ఇందాకట్లాగనే ఎవరైతే కొంచెం పల్చగా ఉన్నారో, చర్మం పల్చగా ఉంటుంది, కొందరు స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది, అండ్ సరైన టెక్నిక్ ఫాలో అవ్వకుండా హీట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, కొందరికి జబ్బు చాలా ఎక్కువ ఉంటుంది, అంటే వాళ్ళ రక్తనాళాలు చాలా సంవత్సరాల నుంచి పాడై ఉండి కొంచెం గట్టిగా అయిపోతాయి అన్నమాట। సో వాళ్ళకి మనము ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనం కొంచెం ఎక్కువ హీట్ ఎనర్జీ వాడతాం అన్నమాట। సో వాళ్ళలో కూడా ఈ డ్యామేజెస్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి। సో ఇందాక చెప్పినట్టు స్కిన్ బర్న్స్కి ఏవైతే మనం ట్రీట్మెంట్ అనుకున్నామో దీనికి కూడా మనం అదే ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకోవచ్చు, అంటే ఐస్ పెట్టుకోవడము, లూజ్గా ఉన్న బట్టలు వేసుకోవడం, వీలైనంతవరకు చల్లటి నీళ్ళతో స్నానం చేయడం, ఈ మెజర్స్ అన్నీ తీసుకోవచ్చు। నెక్స్ట్ వచ్చేసి ఈ రక్తనాళం పక్కనే ఒక నర్వ్స్ ఉంటాయన్నమాట, మనకి తొడ లోపల భాగంలో, ఇంకా కాళ్ళ లోపల భాగంలో, మళ్ళీ తొడ పిక్కల వెనక భాగంలో ఈ రక్తనాళాలతో పాటు నర్వ్స్ ఉంటాయి, వాటికి డ్యామేజ్ జరిగినప్పుడు ఏంటంటే మళ్ళీ సేమ్ ఎంత హీట్ ఎనర్జీ అది నర్వ్స్ అబ్జార్బ్ చేసుకుని డ్యామేజ్ అయిందో దాన్ని బట్టి మనకి డ్యామేజ్ యొక్క ఇంటెన్సిటీస్ ఉంటాయి అన్నమాట। ఈ ఇంటెన్సిటీ కొందరికి పర్మనెంట్ అవుతుంది, కొందరికి వచ్చేసి చాలా టెంపరీ ఉంటుంది। ఈ డ్యామేజ్ మన ఒంట్లో ఉన్న బి కాంప్లెక్స్ నిల్వలు బట్టి రిపేర్ అనేది జరుగుతుంది అన్నమాట। చాలామందికి ఒక 2 నుంచి 4 వారాల్లో పూర్తిగా రికవర్ అయిపోతుంది। ఫస్ట్ ఆఫ్ ఆల్గా అసలు ఈ నర్వ్కి డ్యామేజ్ అయితే పేషెంట్కి ఉంటే కంప్లైంట్స్ ఏంటి, ముఖ్యంగా చాలామందికి కాలు చివరి భాగాల్లో మొద్దుగా అవ్వడము, అంటే కాలు తిమ్మిరి పడితే ఎలా ఉంటుందో అలా అవ్వడము, కాలు మీద కొంచెం స్పర్శ తగ్గడము ఇలాంటివి జరుగుతుంటాయి। వీళ్ళందరికీ కూడా ఏంటంటే ముఖ్యంగా బి కాంప్లెక్స్,
బి కాంప్లెక్స్ మన శరీరం తగు మోతాదులో లేనప్పుడు ఈ రిపేర్ అనేది ఎక్కువ టైం పడుతుంది. ఎవరెవరికి బి కాంప్లెక్స్ తక్కువ ఉంటుంది, ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకి, ప్యూర్ వెజిటేరియన్స్కి, పెద్దవాళ్ళకి, డైట్ అనేది ప్రాపర్గా లేని వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా బి కాంప్లెక్స్ అనేది న్యాచురల్గా తక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బి కాంప్లెక్స్ అనేది వాటర్ సాల్యుబుల్, అంటే మన యూరిన్లో వాష్ అయిపోతూ ఉంటుంది, అంటే దాన్ని మనం రెగ్యులర్గా బాడీకి అందిస్తూ ఉండాలి, లేదంటే బి కాంప్లెక్స్ డెఫిషియన్సీలో ఉంటుంది. ఎవరైతే ఇందాక చెప్పినట్టు ఆ పర్టికులర్ సెట్ ఆఫ్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి మనం లేజర్ చేసినప్పుడు ఈ డ్యామేజ్ అన్నది కొంచెం రికవర్ అవడానికి ఎక్కువ టైం పడుతుంది. అలాంటి వాళ్ళకి మంచి ఆప్షన్ గ్లూ థెరపీ. అలాగే మనం ఈ లేజర్ చేసినప్పుడు దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, డైట్ చక్కగా తీసుకోవడం, ఎక్కువ వెజిటేరియన్ ఫుడ్స్ ఉండేటట్టు తీసుకోవడం చేసుకుంటే దాని తాలూకు డ్యామేజ్ నుంచి తొందరగా రికవర్ అవుతాం. అలా మనకి ఈ లేజర్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ని ట్రీట్ చేసుకోవడానికి చాలా మటుకు మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే ఈ సింప్టమ్స్ అన్నీ కూడా త్వరగా రికవర్ అయ్యి మనం నార్మల్సీకి తొందరగా వెళ్తాం. థ్యాంక్ యూ.